నాలుగో అధ్యాయములోకి మనం వెళదాం యోహాను సువార్త యోహాను లిఖిత సుసమాచార 4 అధ్యాయం మనం జీవా అక్కడ 23 24 వ వచనమందు ఇవి ఆరాధన గురించి రాయబడి ఉన్నది అసటరే 23 24 పదరే ఉపాసన విషయంలో లేఖాయొచ్చి ఈ ఆరాధన అన్న మాటకు ఆయనను సేవించడం అని కూడా అర్థం ఆ ఉపాసనర కథా హోచి తాంకు సేవా కరివా తర అర్థం అయితే 23వ వచనము నుండి చదువుతే ఈ విధముగా ఉంది చూద్దాం 23 పదరు యది పడిలే ఈ ప్రకారనే లేఖాచి చెటర్ దేఖి అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చి ఉన్నది తన్ను ఆరాధించువారు అచ్చివారై కావాలని తండ్రి కోరుచున్నాడు 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను కింతు జో సమయరే సత్య ఉపాసక మనే ఆత్మరే సత్యరే పితాంకర్ ఉపాసనా కరిబే సేయిపరి సమయ ఆసుచి పుని వర్తమాన్ సుదా ఉపస్థిత కారణ పితా ఏహి ప్రకార ఉపాసక చాహంతి ఈశ్వర ఆత్మ పుని జో మనే తాహాకర్ ఉపాసనా కరంతి ఆత్మరే సత్యరే ఉపాసనా కరివా సే మనకర్ ఉచిత అయితే 23వ వచనములో మొట్టమొదటి మాటలో ఒక మాట ఉన్నది యథార్థముగా ఆరాధించేవాడు ఆ 23 పదరే ఈ ప్రకార లేఖాచి సత్య బాబరు ఉపాసనా కరివా అంటే యథార్థముగా ఆరాధించువారు అని తెలుగు బైబిల్లో ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాటలో జెన్యూన్ అని ఉంటది అంటే ఈ యథార్థమైన ఆరాధన అన్న అర్థం ఏంటంటే నటన లేని ఆరాధన సత్య భావరు ఉపాసన తర అర్థ కొన్న మన అభినయ న తౌని తర ఉపాసన చలనహీన అభినయహీన అంటే నటన లేని ఆరాధన అభినయ న తౌని కరివా ఉపాసన నటించే ఆరాధన వేరే యథార్థమైన ఆరాధన వేరే అభినయ కరి ఉపాసన కరివా అలగా ఆ సత్య భావరు ఉపాసన కరివా అలగా నటన కొరకు నామకర్థము కొరకు ఆరాధనకు రావడము వేరే ఆత్మతో సత్యముతో ఆత్మ ద్వారా హృదయములో మండిపబడి ఇంటిలో నుండి బయట ఆలయంకి రావడం వేరే అభినయ కొరికి ఆ ఉపాసన కరివార అలగా హృదయర సత పూర్ణరే ఆత్మరే పూర్ణ హేకు ఉపాసన కరివా తా అలగా గనక ఒకను చూడాలా లేక ప్రెజెంట్ కొరకు హాజర కొరకు రావాలా అని ఎవరు కూడా కోరుకోవద్దు ఆ జనే లోక దేఖిబే తా ఏక ప్రెజెంట్ పై బోలికి కొనసి లోక మధ్య ఆసంతు నాహి ఆలయముకు వచ్చినప్పుడు లేక పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారేమో అని వచ్చిన రావద్దు ఉపాసనాలయకు ఆసిలా వేళ పాళక ఆజ్ఞ కొన కహిబే సేయిపరి ఆసంతు నాహి లేక తోటి విశ్వాసులు ఎందుకు రాలేదు అని అడుగుతారు అని వచ్చాను అన్నట్లుగా రాకూడదు అమర్ సంగీ విశ్వాసి కొన కాహికి ఆసిన బలి పచారిబే బలికి ఆసంతు నాహి అవి అన్ని కూడా వేషధారణకి సెక్షన్ లోకి వచ్చేస్తది అవసే సబు మధ్య భేషధార సెక్షన్ కు ఆసి జీవ నటన ఆరాధన గ్రూప్ కి వచ్చేస్తది అభినయ దళకు ఆసి జీవ అయితే ఎలాగ చేయాలా లేకేమితి కరివాకు హెబ ఎవరు వచ్చినా రాపోయినా కే ఆసంతు కివా నో ఆసంతు నా దేవుని ఆలయమునకు నేను వెళ్తాను మా ప్రభుంకర సన్నిధికు ము జీవి నా దేవునితో నేను గడుపుతాను మా ప్రభుంకర సైతము బితాయి నా దేవుని దీవెన నేను పొందుకుంటాను మా ప్రభుంకర ఆశీర్వాదము పాయి నా దేవుని యొక్క త్రాక్షిడి నేను పొందుకుంటాను మా ప్రభుంకర స్పర్శతము పాయి పాయి నా దేవుని వచనాలు నేను వింటాను మా ప్రభుంకర వాక్యము సునిబి ఆ ప్రకారముగా నేను నడుస్తాను ఆ సే ప్రకారము గతి కరి నా దేవుని కొరకు నేను నిలబడతాను మా ప్రభు పై ము ఉభా హేబి ఆయన శ్రమలైనను నా దేవుని కొరకు నేను నిలుస్తాను ఆ మా ప్రభు ఆ కతే క్లేశల మధ్య మా ప్రభు కొ పై ము చిడా హేబి ఎంత ఏది వస్త్రహీనతైనను ఆయన సన్నిధానంకే నేను వెళ్తాను ఆ వస్త్రహీన హేల మధ్య ము తాంక సన్నిధి రేపు కరువైనను నేను అదే దేవుని దగ్గరికి వెళ్తాను ఆ కాలికి అభావ హేల మధ్య ము సే ప్రభు కొ నికటకు జీవి రేపు ఆహారం కొరకు కొదువుగా ఉన్నా నేను అదే దేవుని దగ్గరికి వెళ్తాను అసంత కాలికి ఆహార అభావ హేల మధ్య ము సే ప్రభు కొ నికటకు రేపు ఖడ్కము నాకు వేచి ఉన్నా నేను అదే ఆలయంకి వెళ్తాను ఆ కాలికి మా ఉపర అస్త్ర ఉఠిలే మధ్య ము సే స్థానకు జీవి ఎవరో వచ్చినను అభ్యంతర పరిచినా నేను అదే ప్రభువుని ఆరాధిస్తాను ఆ కొనసి లోక ఆసి మతే ప్రతిబంధక కల్లే మధ్య సే ప్రభుంకు ఉపాసన కరిబి ఆది యథార్థమైన ఆరాధన సే
సేయి ఉపాసన హౌచి సత్యమై ఉపాసన బైటిక ఒకటి లోనక ఒకటి సేవించడమో ఆరాధన కాదు బహరే గొట్టె పొరి భితరే గొట్టె పొరి ఉపాసన కరివ తహ సేవా కరివ తహ ఉపాసన నుహ కనక బైట ఒకలగా లోన ఒకలగా మనం దేవునికి ప్రేమించాము ఎలే బహరే గొట్టె పొరి ఆ భితరే గొట్టె పొరి ప్రభుంగ మే ప్రేమ కరివ నహి నిన్ను ఆయన ప్రేమించినప్పుడు సే తుముకు ప్రేమ కరివ వేళే నన్ను ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఒత్తే తాంకే ప్రేమ కలా వేళే లోన ఒకలగా బైట ఒకలగా ప్రేమించలేదు బహరే గొట్టె ప్రకార భితరే గొట్టె ప్రకార ప్రేమ కరివ ఆయన ప్రేమలో స్వచ్ఛత ఉన్నది ఆ తాంక ప్రేమరే స్వచ్ఛత ఆచి ఆయన మనలను పిలిచిన పిలుపులో స్వచ్ఛత ఉన్నది ఆ తాంక జో డాకరా రామకు డాకి వచ్చింది తార స్వచ్ఛత ఆచి అలంటప్పుడు మనం ఎందుకు దేవుని యొక్క సన్నిధానములో యథార్థముగా దేవునికి ఎందుకు ఆరాధించకూడదు ఆ సేయి పరిస్థితిలో ఆమె కాహికి సత్యభావరే ప్రభుకు సేవా కొరిక యథార్థముగా నేను దేవుని నమ్ముకున్నాను అని అర్భాటముగా ఎందుకు సాక్ష్యం ఇవ్వకూడదు ఆ సత్యభావరే ప్రభుకు విశ్వాసం కొరియొచ్చు బోలి కాహికి సే బాహిక భావరే సాక్ష్యం దేయి ఇలాగా చేస్తున్న ప్రతి క్రైస్తవులు కూడా వాళ్ళు నటన లేని సేవ ప్రభువులో అంటే చేస్తున్నారు నటన లేని ఆరాధన చేస్తున్నారని మనము గుర్తించగలము ఈ ప్రకారం కరివా ఉపాసన అభినయ నోతావుని ప్రభుకు దర సేవ కరుచుంది బలం ఇక్కడ రెండు మాటలు మనము చూడగలము ఇక్కడ ద్వితీయ పదమనే దేఖి పరివా ఒకటి ఒకటి హోచి వేషధారణ లేని యథార్థమైన ఆరాధన ఆ వేషధారణ నకరికి ధార్మిక వా సత్య భావరే ఉపాసన అది ఆత్మతోను తహ ఆత్మర సహిత అది సత్యముతోను సత్యర సహిత తండ్రిని ఆరాధించు ఆ పితాంక గడియా ఆ పితాంక ఉపాసన కరివా సమయ గనక సత్యముతోను అన్న మాటకి ఆ సత్యర సహిత బలివా సే వాక్యకు అది ఇంగ్లీష్ లో ఇంకొక బైబిల్ లో నేను చూస్తే ఆగుడ బైబిల్ లో చూసి దెఖిలే ట్రూత్ కి అన్న వాటికి రియాలిటీ అని అర్థం అనగా వాస్తవమైన ఆరాధన సత్యభావ ఉపాసన బోలి వాస్తవిక ఆరాధన ఇంగ్లీష్ లో నుండి నేను డిక్షనరీ తెలుగులోకి చూస్తే వాస్తవికముగా అని ఉంది అదే ఒరియాలో కూడా అదే మాట ఉంది కనుక వాస్తవమైన ఆరాధన అనగా రియలీ వర్షిప్ వాస్తవిక ఉపాసనవ ఆరాధన గనక ప్రభు ఒక సన్నిధానమందు ఇక్కడ ప్రభు వారు ఆ ఒక సమరియ స్త్రీతో ఈ విధముగా మాట్లాడుతున్నారు ప్రభుంకర సన్నిధిరే సే సమరియనక సహిత ప్రభు యేసుక్రీస్తు ఈ ప్రకార కథా అమ్మా నటన ఆరాధన జరిగిన మాసే అభినయ ఉపాసన ఘటిలే మధ్య ముందు యేసుక్రీస్తు ప్రభుకి ముందు జరిగినవి వాళ్ళకి చేసిన ఆరాధన కన్నా ఇప్పుడు క్రీస్త ప్రభు వారు అంటున్నారు ఇప్పుడు యథార్థమైన ఆరాధన యథార్థముగా ఉన్న వాళ్ళు యథార్థముగా ఆరాధించే సమయం వచ్చి ఉన్నది ఆ పూర్వరే సమయ ఉపాసన కొలే మధ్య వర్తమాన జో సత్య ఉపాసన కరివా సమయ ఆసి అచి ఇది ఇప్పుడే ఈ గడియలోనే వచ్చి ఉన్నది ఏ సమయరే తా ఆసి అచి అంటే దానికి ఇంకొక అర్థం ఏంటంటే తార ఆగటి అర్థ కొణ మనే నేను అర్థం చేసుకున్నది అది ఆ మూజా బుచి పరుచి నన్ను నమ్మే వాళ్ళు ఒకతే విశ్వాస కరు నన్ను మొక్కే వాళ్ళు ఆ విశ్వాస కరు నాతో ఉండాలని అనుకున్న వాళ్ళు యథార్థమైన వాళ్ళై ఉండాల యథార్థం యథార్థం నచేత్ చలనహీనం ఇలాంటి వాళ్ళై ఉండాల ఏ ప్రకార హైకి రహివాకబో గనక ప్రభు ఒక వచనాల్లో ప్రభు ఒక మినిస్ట్రీలో ఆయన చెప్పిన మాటలు ఇవి వెంటనే పాతి పెడతాడా ఆ సంగ సంగ జైకి సే కొన కబర్ దేవో కి అంటే సచ్చిపోతే పాతి పెడతారు సే మనే మృత్యువర్ణ కొలా పరి సే కబర్ దేవో కదా యేసు ప్రభు వారు ఇంకొక మాట అన్నారు ప్రభు యేసుక్రీస్తు ఆగుటే కథ కహిలే నాగిట మీద చేతులు ఉంచిన వాళ్ళు నంగళ ఉపరే హాత దేవా లోక ఎనకకి చూడకూడదు పొచ్చకు ఒణంతు నహి ఎనకకి చూసిన వాళ్ళు ఆ పొచ్చకు జే దేఖివో రెండు మనసు దుయి మన ఒకటి ముందుకు వెళ్ళాలని గుటి ఆగకు జీవారచి బోలి లేక ఇంకొకటి ఎనకకి తిరగాలని ఆ గుటి పొచ్చుకు
ఇలాంటి దానిట్లో యథార్థత ఉండదు కనుక యథార్థమైన ఆరాధన యథార్థముగా ఆయన్ని సేవించడము ప్రభు ఒక సన్నిధానములో ప్రభు మనల్ని నేర్పిస్తున్నారు యథార్థ భావన తాకరు ఉపాసన కరివపై సత్య భావన ఉపాసన కరివపై ప్రభు మనకు శిఖావచంతి కనుక ఈ దినము హలే ఈ దినరే కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ఆ కితుడి వాక్యమని శిఖిపరివ ఆరాధన అంటే ఉపాసన మనే మనము సర్వము కూడా ఆయనకి అర్పించుకునేది ఆరాధన మనకు సమస్తము తాకరు అర్పణ కరివపై మనందరికి కూడా పరిచయం అయిన వంటి ఆ పరిచయమైన వచనాలు మీకు నేను చూపిస్తాను దయచేసి రోమా పత్రిక 12వ అధ్యాయమును తీయండి తెరవండి బైబిల్ జాపకరి వచ్చి రోమియో చిటా 12వ అధ్యాయ కడివే అక్కడ ఆరాధన గురించి రాయబడి ఉన్నది ఔషధర ఉపాసన విసరే లేఖా చేయొచ్చి ఏ విధముగా ఉంది మొదటి వచనాల్లో చూద్దాం ఆ ఏ ప్రకార లేఖా చేయి 12 పదరే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను ఎందుకంటే ఇట్టి సేవ మీకు యుక్తమైనవి అతవేహే భై మనే ము తుంభమానకు ఈశ్వరకర దయా హేతు వినతి కరుచి तुम्हे माने आपण आपण शरीर को सजीव पवित्र ईश्वरंकर सुग्राय बळी रूपे उच्चर्ग कर एहा तो तुम्हे मानंकर युक्ति युक्त उपासना इकड एक माटनो मनमो ध्यानम लोके तिसकस्ता अयठारे गोटिए पद माने ध्यान को आणीबा देवनिकी अनुकूलमयना आ प्रभु को अनुकूलमय आराधना उपासना अनगा పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఆ శరీర సజీవ పవిత్ర ఈశ్వరుకు సుగ్రాయ బలి రూపు ఉత్సర్గ కర ఏహా హి తుంభమానకర యుక్తియుక్త ఉపాసన మనము దేవునికి అర్పించినది ఆరాధన చేసినట్లు నోరుతో మాటతో కాదు ముఖరు కథారు హి నుహ నోటి ద్వారా మాట ద్వారా కూడా ఆరాధన చేస్తున్నాం ఆ ముఖ ద్వారా కథా ద్వారా మధ్య మేము ఉపాసన కరుచు చేయొద్దు అని కాదు ఆ కరంతు బలి నహి బైబిల్ లో చేయొద్దు అని అనలేదు బైబిల్ రే కరంతు నహి బలి నోరుపి ప్రభుని మహిమ పర్చాలా ముఖ కలి ప్రభుంకర గౌరవ కరివా మాట తోరే ప్రభుని మహిమ పర్చాలా ఆ వాక్య ద్వారా హి ప్రభుంకర గౌరవ కరివా అంతే కాదు తహై నుహ శరీరములో ఉన్న సకల అవయవాలు ప్రభుకి అర్పించుకుంటూ శరీరర ప్రత్యేక అంగ ప్రత్యంగ ఠ ప్రభుంకరు సమర్పణ కరి అలాగా అర్పించినట్లయితే సంపూర్ణమైన ఆరాధన సేయ్ పరి జతబెళ ఆమే అర్పణ కరివా సంపూర్ణ ఉపాసన ఎలాగ అర్పించాలట ఈ ప్రకార స అర్పణ కరివార చి పరిశుద్ధము చేసుకుంటూ పవిత్రత కరి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరమును ఆయనకు సమర్పించుకుందాం ఈశ్వరుకు శుక్రాయ బలి రూపే తాంకు ఉచ్చర్గ కరివకు హెబ ఈ మాట దేవుని యొక్క ప్రేమను బట్టి వాత్సల్యతను బట్టి నేను మీకు చెప్తున్నాను అన్నారు ఏ వాక్య ఈశ్వరుకు ప్రేమ తాంకర బాహుల్య అనుసరే ఏ వాక్యము కోవచి బలి కహిలే ఇలాంటి సేవ మీకు యుక్తమైనది అన్న ఆ ఏ ప్రకార సేవ యుక్తియుక్త ఉపాసన బలి కహిలే మనము సేవిస్తున్నది సంపూర్ణ మనస్సుతో చేయగలిగినప్పుడు అది దేవుని యొక్క సేవ యుక్తమైన సేవ ఆరాధన ఆమె జహా కరుచు సంపూర్ణ మనోదేకి తహా కొలే తా యుక్తియుక్త ఉపాసన ఒకవేళ మీ అనాది కాలములో మోషే కాలములో ఒక గురించి ఒక విషయం చెప్తాను అనాది బా మోషంకర సమయరు గుడి విషయ కహేబి ప్రజలందరూ కూడా గొర్రె పిల్లను తీసుకొచ్చేవారు ఆ సమస్త లోకమనే మధ్య మేష స్థాపకు అణుతిలే తెచ్చి యాజకులనే ఇచ్చేవారు అవసరమైన ఆణికి యాజకంకు దౌతిలే ఒకవేళ యాజకుడు
యాజకులు అర్పించినప్పుడు చెత్తవేళ యాజకు అర్పణ కరివే దేవునికి అనుకూలంగా అర్పించకపోతే ఆ ప్రభుకు అనుకూల భావరే తా సమర్పణ నకలే దేవుడు దాన్ని తీసుకునేవాడు కాదు ప్రభు తా గ్రహణ కరునొతిలే అందుకనే దేవుడు చెప్పినప్పుడు ఆజ్ఞ అంటంటే అలా ప్రభు కౌతివా ఆజ్ఞ కొడ మనే కుంటిది గుడ్డిది అంధ చొట్ట చెవిటిది కళ్ళ రోగములో ఉన్నది ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానంకి ఏ పశు కూడా తేకూడదు అంధ కివా చుట్టా కివా కళ్ళడ కొనసి ప్రకార ఆ సేపరి పశు ఆణుంతు నహి లేక గోతిలో పడి కాలు ఇరిగిపోయినవి దేవుని దగ్గరికి తీసుకొని రాకూడదు ఆ గర్తరే పడికి గొడ భాంగి జీవటా మధ్య ప్రభుంక సన్నిధికి ఆణివకు నహి అంటే మంచి సంపూర్ణ శరీరముగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చేవారు ఆ సంపూర్ణ శరీరర రహి వాటి నికి ఆసుతిలే అప్పుడు యాజకులు వాటిని వధించేవాడు అది దేవునికి కూడా విలువైన ఆరాధనగా ఉండేది ఆ సత్యవేళ యాజక తాంకు బలి దౌతిలే సత్యవేళ ప్రభుంక మధ్య ఉపాసన గ్రహణ ఉపాసన యోగ్య అవుతిలా అది దేవునికి ఇష్టమైన యుక్తమైన బలిగా ఉండేది అవతహా ఈశ్వరుకు ఆ యుక్తి ఉపాసన మన బలి స్వరూప అవుతిలా అందుకనే మనము దేవునికి మనమట్టుకి మనము సమర్పించుకుంటున్నప్పుడు హలే అమ్మ ఆమె నిజకు నిజే ప్రభుంకొఠారే సమర్పిత హలవేళే ఆలయమునకు వచ్చి ఆయనకు అర్భాటముగా దేవుని మహిమ పరుస్తున్నప్పుడు ఆ మందిరకు ఆసి తాంకొఠ ఆనందర సహిత తాంకర మహిమ కొలవేళే మన సమస్త శరీరము కూడా ఆయనకి అర్పించుకోవాలి ఆ మనకర సమస్త శరీరం మధ్య తాంకు సమర్పణ చేతులెత్తి మహిమ పరుస్తూ లోపల ఉన్న మెదడ వేరే దగ్గరికి ఆలోచన ప్రకారంగా ఆలోచించకూడదు అమరకర హస్త ఉపరకు ఉఠై అమరకర మన అలగారే రహికి ఉపాసన చింతా కరివా ప్రకార చింతా నోథావ్ అలాగా చేసినట్లయితే అది నటన ఆరాధన భెజల్ లేక కల్తీ ఆరాధన అవ్వచ్చు ఆ సే ప్రకార జది కరిలే అభినయ బా భెజల్ ఉపాసన హోయ్తాయ్ గనక అది దేవునికి అంగీకారమైన ఆరాధన కాదు సేవ కాదు అని మనము ఈ చదవబడిన వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోగలం ఆ సే ప్రకార ఉపాసన ప్రభుంకర గ్రహణ యోగ్య నై కివా ఇచ్ఛార యోగ్య నై బల మనం ఈ వాక్య ద్వారా జాని పారు గనక దేవుని బిడ్డలారా దేవుని సేవ చేయడానికి వచ్చినప్పుడు మనము సంపూర్ణ మనసుతోను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో వస్తూ మన శరీరము ఆ ప్రాణ శరీరం అంతా కూడా ఆయన దగ్గరికి సమర్పించుకుంటూ మనం ఆరాధిస్తూ మా ఉండాలా ప్రభుంకర సంతానమని ప్రభుంకర నికటకు జంతవేళ ఆమె ఆసివా సమస్త మన ఆత్మ ప్రాణ తాంకు దేకి సమర్పణ కరి ప్రభుంకర ఉపాసన కరివా వ్యక్తి పరి రహివా లేదు నా నోరుని నిచ్చాను నాయి మరు ముఖ హితుముకు దెలి నేను బిగ్గరగా ప్రభుని మహిమ పర్చాను ఆము జోరే ప్రభుంకర మహిమా కల్లి రెండు హస్తాలు పైకెత్తాను మొదటి హస్త ఉపరుకు ఉఠాయి కనపర్చాను ఆ ప్రభుంకర ప్రశంస కనక నా చెవులు మాత్రం ఇవ్వను అని అనుకుంటే కింతు మరు కర్ణ మాత్రం తాంకు దేబి నై బోలి జది భావిలే అది యుక్తమైన ఆరాధన కాదు యుక్తియుక్త ఉపాసననుహ ఆ చెవులు కూడా దేవుని యొక్క వచనాలు వినడానికి మనము అప్పగించినప్పుడు అవసే కొన్నమొదయ ప్రభుంకర వాక్య శునివా పై ఆమె జతేబెళి ఆమె సమర్పణ కరివా అది దేవుని యుక్తమైన శావగా ఉంటుంది అతహ ఐశ్వరంకర యుక్తియుక్త ఉపాసన వరే రహిబో గనక మీకు ఒక విషయము మీ యొక్క దృష్టికి తీసుకొస్తాను ఒకటే విషయం అప్పుడు మనకు దృష్టికి మాడివి అందరము కూడా బైబిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆది కాండములోకి వెళదాం ఆ బైబిల్ తో ప్రత్యేకలకు మధ్య ఆది పుస్తకకు జీవా ఆది కాండములో 22వ అధ్యాయములో ఆది పుస్తక 22 పర్వరే ఆ 22 అధ్యాయము 5వ వచనాల్లో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా 22 పర్వర పాంచ పోదరే గుటి వాక్య అపణమనకు స్మరణ కొరాయిబి సతేబెళ అబ్రహాం సే దాసమానకు కహిలే తుంభే మనే ఏ స్థానరే గోధ సహిత థాఓ ముఓ बालक दुहे से स्थान को जाय आराधना करी पछे तुम्ह मानन को निकट को फेरी आसीबा आ इकड़ तेलुगु बाइबल लो नेनु వెళ్ళి నేనును ఈ చిన్న బాలుడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదాము అని చెప్పబడి ఉంది बालक दुहे से स्थान को जाय आराधना करी पछे तुम्ह मान को निकट को फेरी आसीबी बोले ठरे लेखा जाय अछि इदे तेलुगु बाइबल लो मे मल्ली मृक्कुतामु अनि उंदी आ तेलुगु बाइबल रे मु जाय की प्रणाम करबी आज्ञा हां प्रणाम करबी आइते इदे तप्पु अनि मात्रम कादु एहा भूल बोली न हो
అన్నిటికీ అర్థం ఒకటే సమస్త అర్థం గొట్టే హి కానీ ఒరియా బైబిల్లో ఆరాధన అనే ఉంది ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అనే ఉంది ఆ ఒరియా బైబిల్ రే ఆరాధన బోల్ లేఖాయొచ్చి ఇంగ్లీష్ బైబిల్ రే వర్షిప్ బోల్ లేఖాయొచ్చి అంటే ఏం చేశారో వీళ్ళు హలే ఏమని చే కొణ కొలే అబ్రహాము ఏం చేశారు అబ్రహాం జై కొణ కొలే ఇస్సాకును తీసుకెళ్ళారు ఆ ఇస్సాకుకు నేకి గలే ఇస్సాకుకు వెళ్ళి తీసుకెళ్ళి ఏం చేశారు ఆ ఇస్సాకుకు నేకి జై కొణ కొలే ఒక కట్టెలను ఆ అక్కడ సమకూర్చారు ఆ సిటరే కట్టగుడాక గుట్టె ఏకత్రిత ఏకత్రిత కొలే అక్కడ తర్వాత ఏం చేశారు తాపరి కొణ కొలే ఈ బాలుడకు సే బాలకంకు అక్కడ పరుండ పెట్టాడు సే కట్ట ఉపరే సువైలే బాలుని పరుండ పెట్టాడు ఆ తండ్రి పరుండ పెట్టారు అంటే అర్థం ఏంటి బాలకకు పితా సువైలే మనే తర అర్థం కొణ ఆ బాలుడు ఒక హస్తమును కూడా అర్పించారు అలా సే బాలకంకర హస్తమొద సమర్పణ కలే ఆ బాలుడు ఒక చెవును కూడా అర్పించాడు సే బాలకర కన్నమొద సమర్పణ కలే ఆ బాలుడు రెండు కాలు కూడా అర్పించారు సే బాలకర దుటి గొడమొద సమర్పణ ఆ బాలుడు ఒక హృదయమును కూడా అర్పించాడు ఆ సే బాలకంకర హృదయమొద సమర్పణ కలే సంపూర్ణ శరీరమును అర్పించాడు ఆ సంపూర్ణ శరీర సెటరే సమర్పణ కలే ఉందా లేదా వచ్చి కి నాహి Praise the Lord. Hallelujah. 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 Sampurna maina arpanalu ayaniki avasaram. Aa sampurna arpan mane arpana tanku avashyaka. Sampurna maina entante samarpana ayaniki avasaram. Aa sampurna maina samarpana tanku avashyaka. Artha samarpana. Artha samarpana. Vyartha aradhanata. Vyartha upasana. సకం సకం సమర్పించి అధా అధా సమర్పణ కరి వ్యర్థము అన్నారు వ్యర్థ బలి కహే ఉన్నది ఉన్నట్టుగా జహా ఉచి తహా సేయ ప్రకారే ఒక స్త్రీ అర్పించింది గుటే స్త్రీ తా సమర్పణ కరి విధవరాండ్లు అర్పించింది గుడే విధవమాసి సమర్పణ కరి ఆ స్త్రీ యొక్క స్థితి విధవరాండ్లు అంటే భర్తలేనితనం సే స్త్రీర స్థితి ఉచి సే విధవా స్వామి నతివా లోక పరిస్థితి గారముగుంది తాంక పరిస్థితి భయంకర బ్రతకడానికి ఏమీ లేని పరిస్థితి వంచివా పై కొనసి నతివా పరిస్థితి అయినను సంపూర్ణముగా ఉన్నది అంత కూడా దేవునికి అర్పించింది హలే మధ్యస సంపూర్ణ భవరే జహా కిచి అసి సబు మధ్య ప్రభుంకడ సమర్పణ కలే ఈ పాస్టల్ కే ఏం పని ఉండదు కదమ్మా ఏ పాలక మనకు కిచి కామ నై తో ఇచ్చే విషయములోనే చెప్తుంటారు ఆ దేవా విషయరే ఏమని కోయి తాంతి లేదు మీరు ఇస్తారో మానిస్తారో అది దేవుని మీద మీ మీద ఉంటది అప్పుడు మనం దేవే కి నో దేవే తా ప్రభు ప్రభుంక ఉపరే అప్పుడు మనకు ఉపరే తా రహిబ చెప్పేది మాత్రం యాచకుడు చెప్తాడు జహా కహివా కథా జాజక తాహా కహివే దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 సకము సమర్పణ కలిగి ఉన్న వాళ్ళకి అర్థే సమర్పణ కరివా లోక అలంటి వాళ్ళకి ప్రవక్తలు ఖండిస్తారు ఆ సేయ ప్రకార లోకంకు భవిష్యత్ వక్త మనే సిమని ఖండన కరివే బుద్ధి చెప్తారు సిమానుకు బుద్ధి సిఖైవే వాళ్ళు ప్రాణం పోయినా పరవాలేదు సిమానకు ప్రాణం చాలి గలే బి కిచి చింత అలాగే ఒక ప్రవక్త ఒక ప్రాణం పోయింది సేయ ప్రకార గొట్టే భవిష్యత్ వక్తంక ప్రాణం చాలి గల అయితే ఆ రూట్ కేలమో ఏదైనామో ఆ సమర్పణ అర్థ సమర్పణ అర్థ మనుషుతో వేరే మనుషుతో దేవుని యొక్క ఆలయానికి రాకూడదు అర్థే అర్థే సమర్పణ చేత అన్య మనస్కు చేత ప్రభుంకర సన్నిధికు ఆసివకూడదు రెండు మనసుతో దేవుని దగ్గరికి రాకూడదు దుయిటి మనర సహిత ప్రభుంకర సన్నిధికు ఆసివకూడదు రెండు మనసుతో ప్రభువుని అర్పించకూడదు దుయిటి మనర సహిత ప్రభుంకర సరి సమర్పణ కరివకూడదు లేక స్టైల్ ఎక్కువైపోయి ఒకే హస్తము లేవనెత్తి దేవునికి మహిమ చెంద అప్పపై చేయకూడదు ఆ స్టైల్ అధిక అయి జాయి కి గొట్టే హాత ఉపరుకు ఉఠాయి చేతులు రెండు చేతులు కూడా ఎత్తాలి దుయిటి హస్త మధ్య ఉపరుకు ఉఠాయవకు హేబ రెండు కాలు కలిపి నడుస్తేనే మీరు దేవాలయంకి రాగలుగుతున్నారు ఆ దుయిటి కూడా మిసైకి చాలిలే హి తుమే ప్రభుంక నికడకు ఆసి పరివో దేవు రెండు చేతు కాలు ఏకమై నడుస్తేనే దేవుని దగ్గరికి మీరు వస్తున్నారు ఆ దుయిటి గొడ మధ్య ఏకత్రిత హోయికి చాలిలే హి ప్రభుంకర సన్నిధికి ఆసి పరివో ఈ రెండు కాలుకి నడిపించేది ఏది ఆ ఈ దుయిటి గొడకు చలైవలట కొణ మెదడ మస్తిష్క మనసు మన
ఒకవేళ రెండు మనసుతో మీరు పాడినా ఆ దుయిటి మనరసైత జది గీత గాన కొలే రెండు మనసుతో మనము ఆలయంకు వచ్చినా దుయిటి మనరసైత ప్రభు సన్నిధికు ఆసిలే రెండు మనసుతో మీరు ఆ ఏంటంటే దేవునికి అర్పణాలు అర్పించినా దుయిటి మనరసైత ప్రభు కొఠరే అర్పణ జది సమర్పణ కరిబో లాభం లేదు కిచి లాభ నాహి అయితే మీరు ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు హలే అప్పుడు మనకు మధ్య కూడా ప్రశ్న రోయితాయి పాస్టర్ గారు రెండు మనసుతో మేము ఇవ్వమండి हेले पाळो काय के दुईटी मनरे आमे देबुने आज्ञा ओके मनस तो मानेस्तामंडे एको मनरे सहित आमे छाडी देबो आज्ञा वाळ आराधन को ओचिनटलो कादो आ से माने उपासना को आसिला परि नहो वाळे दो चोडन को ओचिन आ से माने कोन के गुडे देखिवा पे आसु चंती आराधन पेरटा आ उपासना के नाम रे सुसी वळदम देखि कि जीवा म्यूजिक बिनि वळदम आ से म्यूजिक की सुणी कि जीवा म्यूजिक कटि वळदम म्यूजिक माली कि जीवा పాట విని వెళ్దాం గీత సునికి జీవా పాట విని వెళ్దాం అన్న కన్నా పాట కలిసి పాడాలా అంటే అది సమర్పణ ఆ గీత సునికి జీవా బలివా ఠారు గీత మిసికి గాయిబా తాహి సమర్పణ కనక ప్రభు బిడ్డలైన మనము ఆరాధన చేయడానికి ఆరాధనకు అరుడైన ప్రభు దగ్గరికి వచ్చాం అంటే ప్రభుంకర సంతాన మన జి ఆంబే మనే ఆ ఉపాసన కొరివాకు జి ఆమే అని ఆసి వచ్చు ఉపాసన యోగ్యవాన ప్రభుంక నికడు కాసి వచ్చు ఆయన యోగ్యుడు ఆసే యోగ్యవాన ఆయన స్తుతులకు పాత్రుడు ఆ సంభ్రమర ప్రభుసే నోరుండియు మాట్లాడకుండా ఉండేవాడు కాడు ఆ ముఖ రహికి మధ్య కథా నహేవా లుకు నుంతి సంకే ఇదే ఇదే యాన్సు వత్తలో ఇంకొక మాట కూడా వీలైతే రేపు ఏంటి వచ్చే వారాలు చెప్తాను ఈ జోన లిఖిత సుసమాచార ఆగామీ దినమానుకు కోహివాకు జీవి అది దాహము గురించి ఇవేళ చెప్పాలనుకున్నాను గాని ముందు ఆరాధన గురించి చెప్తాం సమర్పణ గురించి చెప్తామని నిశ్చయించుకున్నాను తా తృషార విషయరే వచ్చి తా వర్తమాన ఉపాసన విషయ సమర్పణ విషయరే కోహివాపై జావచ్చి కనక మనము ఆరాధన కి వచ్చాము ఆరాధిస్తున్నాము అతడుకురా మనం ఉపాసన కొరివాకు ఆసియొచ్చు ఉపాసన కొరువచ్చు అబ్రహాము ఆరాధన చేసి వస్తాము అని సమర్పించారు ఆ అబ్రహాము ఆరాధన కొరికి ఆసివి బలిసి కహిలే బాలుడిని సమర్పించి మనసు ఒక వైపు బాలుడు ఒక వైపు ఆయన క్రియ ఒక వైపు ఉండలేదు ఆ సే బాలకంకు సమర్పణ కొరి తంగర మన గొట్టే గొట్టే పట ఆ తంగర కా క్రియ గొట్టే పట రోహి నాహి నేను అంటాను ఎంతో సమర్పణ కలిగిన తండ్రి కొడుకు అని అంటాను నేను ఆ ముజా భాబుజీ ఏమని కెతే జ సమర్పిత పితా ఏం పువ్వ బలికి తండ్రి నీవు ఇన్ని చేసిన తర్వాత ఆ పితా ఏ సబు కొరిలా పరి మధ్య యెహోవాయిరే అని అక్కడ నావు ఆ యెహోవా జీరి బలి సేఠారే కహిలొ అక్కడ బలి పశువునే దేవుడు చూసుకుంటాడు అంటావు ఆ సేఠారే బలి పశుంకు ప్రభు హి దేఖివె బలి కహిబొ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను పడుకోమంటున్నావు ఆ ఇటకు ఆసిలా పరి మధ్య సోయబపై కోచంతి అక్కడేమో ఒక విషయంలో వాళ్ళతో పని వాళ్ళతో నీవు చెప్పేవు ఆ మాట ఇక్కడికి వచ్చిన తర్వాత నా కాలు చేతులు కడుతున్నావు ఇది అన్యాయం కాదా అని కుమారుడు అడగలేదు నేను అక్కడ పడుకోబెట్టను పడుకోను అని అనలేదు ఏం చేశారు నోరు ఇప్పకుండా అక్కడ పడుకో ఆ సే ముఖన కోహి కి కొలికి నిరోబ్ర భావరి సోయి పడిలే మేము ఇద్దరం కలిసి వచ్చేస్తామని అన్నారు కదండి అంటారు మేము ఆమే దుయిజణ మిసికి ఆసివు బోలికి కహిలో నేకి బోలికి పచారి పరివ పడ తండ్రి చెప్పాడు పితా కహిలే కుమారుని చెప్పలేదు ఆ పుత్రంకు కహినాంతి పుత్ర కహినాంతి బప్ప కహిలే తాంకరి కమ అమరే దాసమనకు ఆ తండ్రికి ఉన్న విశ్వాసం కుమారుడికి లేకపోవచ్చు ఆ పితాంకు తివా విశ్వాస పుత్రంకు నో థై పరే కరి తండ్రి కన్నా మెన్నైన సమర్పణ ఇద్దరికి కూడా తండ్రికి కుమారుడికి ఇద్దరికి సమర్పణ జీవితం ఉంది ఆ కింతు పితాంకు ఏవం పుత్రంకు సమర్పిత జీవన నచ్చితే చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పరచండి గనక ఆ సమర్పణ అన్న దానిట్లో ఇద్దరు కూడా ఏకీభవించారు హలే సే సమర్పణ బలివా విషయకు దుయిజణ మధ్య ఏకమత హలే ఇద్దరు ఏకీభవించింది అక్కడ ఆరాధన అయింది సమర్పణ అయింది సేవ అయింది ఆ సేఠరే సేమని దుయిజణ మధ్య ఏకమత హేవారు సేఠరు ఉపాసన హలా సేవ హలా ఆరాధన మధ్య హలా గనక మనము ఆరాధించినప్పుడు हेलो तेणु करी हम माने उपासना बा आराधना करिला बेले मन सर्वांगमनु कोडा मनम समर्पिंचुकंटो प्रभु पाद सरिधानमलो उत्तम हमनकर समस्त सर्वांग मध्य प्रभु कोठारे समर्पण करी प्रभु को चरण तळकु जीवा 2 गंटलंटे 2 गंटल चेप उंडडानिकी खच्चितमगा सरेना समयकोचिंदे आराधना
2 घंटा माने 2 घंटा पर्यंत ठीक भाव उपासना करिबाटा ही सटीक समय आसीबा सकमल अच्छा मनकंडे अदि सकमो आराधना अवच्छलेक देवुनी ओक समयमनु दंगलिंचेदि अवच्छ आ अधारे जदि आसीबा अधा सहित आमे उपासना करिबा प्रभु कर समय को चोरी करिबा समय ओक मठ के मनम वेळदा आ गोटिए वाक्य का माने जीवा क्रत निबंधन के मरला वेळदा आ नूतन नियम को आ पुनर्बार जीवा आदि फिलिप राशिना फिलिप के अपोस्तलुडैना पौलु राशिना पत्रिका उपासना करू बाहिक विषय उपरे निर्भर न करी ख्रीष्ट जीशु को ठारे दर्प करु ओके तेलुगुलो एंदुकनका शरीरमनो आस्वादमो चेसुकोनका देवुनि योक्क आत्म वलन आराधिंचुचु क्रीस्तु येसुनंदु अतिशयपड़ुचुन्न मनमे सुन्नति आचरिंचु वारमो స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇంకొకసారి నేను చదువుతాను తర్వాత చూడండి జాగ్రత్తగా ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము ఇక్కడ ఒక మాటను నేను నా ఇదిలో నేను అర్థమయ్యేటట్లుగా నేను రాసుకున్నాను దేవునికి ఆత్మతో ఆరాధించినప్పుడు ప్రభుకు ఆత్మర సహిత ఉపాసన కరిలా వేళే మనకు దేవుని యొక్క అంబమానంకు ప్రభుక ఠారు గొప్పతనమును సౌందర్యమును పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు ఆ తంకొఠరు సౌందర్యత ఏబం మహానత పవిత్ర ఆత్మ ఇస్పరసే ప్రభావిత కరిబే ఆయన మనలను బయలుపరుస్తాడు సే అంబమనకు ప్రకాశ కరిబే ఏంటి బయలుపరుస్తాడు కొణ ప్రకాశ కరిబే దేవునిలో ఉన్న గొప్పతనమును ఆ ప్రభుం కొఠరు తివా సే మహానత దేవునిలో ఉన్న పరిశుద్ధతను ఆ ప్రభుం కొఠరు తివా సే పవిత్రత దేవునిలో ఉన్న సౌందర్యమును ఆ ప్రభు కొఠరు తివా సే సౌందర్యత ఆరాధనలో ఉంటున్నప్పుడు మనము మనలను దేవుడు బయలుపరుస్తాడు ఆ ఉపాసన కరిబా వేళే ప్రభు మనకు తహ ప్రకాశ కరిబే దేవునిలో అద్భుతముగా మనము లీనమవుతున్నప్పుడు ఆ ప్రభు కొఠరు జతబెళ ఆమే అద్భుత భవరె లీన హోయి జీవా ఆయనతో కలిసి ఆయన మనసుతో మన మనసు కలిసి దేవుని స్తుతిస్తూ స్తుతిస్తున్నప్పుడు ఆ తంకర మనర సహిత ఆమర మన జతబెళ మిసి జాయికి తంకర ధన్యవాద ప్రశంస ఆయన పరిశుద్ధత దేవుడు మనలను బయలుపరుస్తాడు తంకర పవిత్రత ప్రభు మదర ప్రకాశ కరిబే అలాగా దేవుని పరిశుద్ధత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తెలియపరుస్తాడు ఆ తంకర పవిత్రత పవిత్ర ఆత్మ ఆమరకు మదర ప్రకాశ దేవుని యొక్క సంపూర్ణమైన సౌందర్యమును దేవుడు బయలుపరుస్తాడు ప్రభుంకర తంకర సంపూర్ణమైన సౌందర్యకు ఆమనదర ప్రకాశ దేవుని యొక్క పరిశుద్ధతను దేవుడు ఎత్తివడన్నది బయలుపరుస్తాడు ఆ ప్రభు తంకి కి ప్రకార మహానత సే కి ప్రకార లోకో బలి తా ప్రకాశ కరిబే అయితే ఈ మూడో వచనములో రాయబడిన మాటలో ఇంకొక మాట చెప్తాను లే దీని పొదర లేఖా జైతివా ఆగుడే పొద కహిబి మన ఎందుకనగా మనము శరీరమును ఆస్వాదము చేసుకొనక కారణం ఆంబే మనే ప్రకృతిర సున్నత ప్రాప్త ఆంబే మనే ఈశ్వరకర ఆత్మర ఉపాసన కరు ఓకే ఒరియాలో డైరెక్ట్ రాశారు తెలుగులో శరీరమును ఆస్వాదము చేసుకొనక అని ఉంది అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా సున్నతి అన్నది ఉంది అంటే మోషేకర ధర్మశాస్త్ర అనుసారే సున్నతి బలి వచ్చి ఆ సున్నతి మగవాళ్ళకి చేస్తారు ఆ చేసే సున్నత పురుషమానకు కరా జాయ్ ఆ మగవాళ్ళు ఉన్ని
చేసినప్పుడు అది బైహికమైన శరీరరీతిక అయిన సున్నతి లేక పరిశుద్ధత అని అప్పుడు అనేవారు అసే పురుషమానంకు జతబెలే బాహిక భావరే శారీరక భావరే కొరా దేహిక భావే శారీరకంగా హ శారీరక భావరే తాకరా తాకు సున్నత బలి కుహా జైతిలా కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కింటు ప్రభు యేసుక్రీస్తు ఆసిలా పరే ఈ శరీర సంబంధమైన ఈ బైహ సంబంధమైన ఈ సున్నతి గురించి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రభు యేసుక్రీస్తు ఇతవేళ ఆసిలే శారీరక బాహిక జో సున్నిత సున్నత తాకు ప్రాధాన్యత దేనహంతి అనగా యేసు ప్రభు వారు ఈ బైహికమైన ఈ శరీర సంబంధమైన సున్నతి గురించి సంస్కరణం చేశారు संस्कार संस्कार करले आ प्रभु जीसु क्रिस्ट ए बाहिक सुन्नति को से संस्कार करले आइते मनमो एलांटि सुन्नति पोंदिना वारम अंटे एले आमे की प्रकार सुन्नति पाइबा लोक माने अदृश्यमयन सुन्नति ने पोंदुकन्ना वारम आ अदृश्य सुन्नति पाइबा लोक माने मनलो एवरके कूडा ए कत्ति ए देनितलो कूडा शरीर संबंधमयन ए अवयवलु कूडा कट चेयकुंडगा उन्नाम आमानको कोनोसी लोकंको मध्ये आमानकर शरीरर कोनोसी काती की काती मध्ये न बाजिकी रहय छि देवर एकशनति परिशुद्धमयनवी आ प्रभुंकर जे सुन्नत पवित्र आदि अदृश्यमयनवी से अदृश्य कनक अदृश्यमयन सुन्नति अनगा परिशुद्धल मनलो उन्न परिशुद्धता భౌతికమైన కంటికి కనబడకపోవచ్చు గాని దేవుడు మనలను ఆయన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచారు అవసే అదృశ్య సున్నతి అమ్మానకు బాహిక భావన దేఖా నగలె మధ్య తాకర పవిత్ర రక్తర ధోత కరి అమ్మానకు పవిత్ర కరియొచ్చంతి కనక దేవుని యొక్క శరీరధానములో అతిని కరి ప్రభుంకర సన్నిధ్యరే మనము దేవునికి మహిమ పరుస్తున్నప్పుడు అమ్మేనే ప్రభుంకర ప్రశంసా కరిలబె ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మీయ సంబంధ్య ఉపాసనా కరిలబె మన సర్వ శరీరమును అర్పించుకుంటూ ఆయనను మహిమ పరుస్తున్నప్పుడు అమ్మానకర సర్వ శరీర తాంకు సమర్పణ కరి ఉపాసనా కరిలా బెళె ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరలోకపు సౌందర్యము చూపిస్తాడు ఆ పవిత్రాత్మ ఈశ్వరు ఆమనకొర సే స్వర్గీయ సౌందర్య ఆమనకు దేఖైవే ఆ పరలోక సంబంధమైన సౌందర్యము కేవలము ఈ కనబడని నేత్రాల ద్వారా మనము చూడగలం ఆ సే స్వర్గీయ సంబంధీయ సౌందర్య కేవలం ఏ బాహిక చక్కు ద్వారా మనం దేఖి పరిమ కనక ఆరాధనలో సమర్పణలో ఇలాంటి అమూల్యమైన సంఘటన అమూల్యమైన విషయము మనం పొందగలము ఆ తెడు కొరి ఉపాసన బా ఆరాధన కరివ సమయరే ఏపరి బహుమూల్య ఏ విషయ సభమన దేఖి పరిబా గనక ఆరాధన అన్నది మనం తేలికగా తీసుకోకూడదు ఆ తెడు కొరి ఉపాసన బా ఆరాధన అతి సహజరే ఆమే నేయి పరిబా నహి గనక ప్రభు ఒక శనిదానంకు వచ్చినప్పుడు మనము అనుదినము అనుక్షణము కూడా సమర్పణ జీవితం కలిగి రావాల ఆ తెడు కొరి ప్రభుంకర సన్నిధిరే ఆసివే వేళే ప్రతిదిన మధ్య ప్రతి క్షణం మధ్య ఆ సమర్పితర సైత ఆసివకు హెబ అనాలోచనతో రాకూడదు ఆ చింతార సైత ఆసివకు హెబ నహి ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి రావాల ఆ ప్రార్థనార సైత ప్రస్తుతై ఆసివకు హెబ ప్రార్థన చేసుకొని రావాల ప్రార్థనా కరి హి ఆసివకు ప్రార్థనా చేసుకుంటూ చేసుకుంటూ ఆలయములో చేరాల ఆ ప్రార్థనా కరు కరు మధ్య ప్రభుంక ప్రాంగణం ప్రార్థనలో చేసుకుంటూ మహిమ పరుస్తూ ప్రభు సన్నిధానములోకి రావాల ఆ ప్రార్థనా కరు కరు మధ్య ప్రభుంక ఏవిషయములో ఒక మాట మీకు చూపిస్తాను సమయము అవుతుంది గనక ముగించే ముందు ఒక మాట ఆగుడి విషయం అప్పుడు మనకు దేఖైబి మీ ఒక బైబిల్ తెరిచి చూచినట్లయితే అప్పుడు మనకొర బైబిల్ ఖాళీ చూసి దేఖివా కీర్తన భాగములో నుండి ఆ గీత సంగీత 100వ కీర్తన 100వ కీర్తన 100వ గీత సంగీత మనం దేఖివా అక్కడ దేవుని యొక్క వచనాలలో దేవుని యొక్క ఆలయముకి వచ్చినప్పుడు ప్రభువుని ఏ రీతిగా మహిమ పరచాలన్నది ఇక్కడ రాయబడి ఉన్నది ప్రభుంకర మందిరుకు ఆసిలవేళ ప్రభుంకర కి ప్రకార ప్రశంసా కరివా ఇటరే లేఖా ఉంది మొదటి మాటలో ఇలా ఉంది ఆ ప్రథమ పదరే ఈ ప్రకారం సమస్త దేశములారా ఏ సకల దేశ యెహోవాకు శాధ్వని చేయుడి ఆ తుమే మనే సదా ప్రభుక ఉద్దేశ ఆనంద ధ్వని కర రెండో మాటలో మొదటిలో మాట చూడండి రెండో వచనాల్లో మొదటి మాట ఆ ద్వితీయ ద్వితీయ అధ్యాయం సంతోషముతో యెహోవాను సేవించుడి ఆనందరే సదా ప్రభుకర సేవా కర మనం ఆరాధించినప్పుడు మనం ఉపాసన కరివా వేళ మనం దేవుని సన్నిధానంకు వస్తున్నప్పుడు ఆ ప్రభుంకర సన్నిధికి ఆసిలా వేళ మనం క్రైస్తవ్యము ఆ క్రైస్తవులు అయితున్నందుకు ఆమె క్రిస్టియన్ హైతివా హేతురు మనకెంతో ఆనందముతో మనం ఉప్పొంగాలి ఆమె కెత్తే ఆనందర సైతం ఉచ్చుడు ఎందుకంటే మన మనము సృష్టికర్త
అర్పించినప్పుడు సంతోషంగా ఆయన పిలుపును అంగీకరించినప్పుడు సంతోషముతో మనము అంగీకరించాలా ఆయన ఒక మాట వింటున్నప్పుడు మనం సంతోషముగా దానిని చేర్చుకోవాలి హృదయంలో కింద మాట చూస్తే ఉత్సాహగానంతో చేయించు ఆయన సన్నిధికి రండి ఆ గాన కొరి తాంకర సముకు ఆసబలి తొలగు యెహోవాయ దేవుడని తెలుసుకొనుడి ఆ సదా ప్రభుజే పరమేశ్వర యా అటంతి రెండు మాటలు ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధానంకి రండి ఆ గాన కొరి తాంకర సముకు ఆసబలి లేఖాయొచ్చు అమ్మ ఏం పని చేసుకుంటూ వస్తే మాత్రం లోకము వెర్రితనముగా కట్టేస్తది ఆ ఏ కామో జది ఆమె కొరికి ఆసివా ఈ జగతర లోకమనే ఆమె మూర్ఖ భావరే ఆమెకు దేఖివే పగలవలి భావివే పిచ్చోలు అని అంటారు ఇంట్లో నుండి బయలుదేరుతారు అనుకోండి ఖరరు జది బహరివా మనే కరంతు బైబిల్ పట్టుకొని బయలుదేరుతారు బైబిల్ ధరికి బహరివే ఇంట్లో నుండి స్తుతులు చెలిస్తూ పాటలు పాడుతూ వచ్చారు అనుకోండి ఖరటరు గీత గాన కరికి ప్రభుంకర స్తుతి ప్రశంస కరికి జది మీలో ఎవరైనా మోషే అక్క మరియం వలే దానికి ఏంటంటే కంజరు వాయించడం వచ్చు అనుకోండి కంజరు వాయిస్తూ పాటలు పాడుతూ వచ్చే వస్తున్నారు అనుకోండి మీ ఇంటి వాళ్ళందరూ కూడా అలాగే వస్తున్నారు అనుకోండి గృహ సమస్య మీ అబ్బాయికి ఏమైనా అంటే దానికి ఏమంటారు నాలు వచ్చింది అనుకోండి వాయిద్యం వాయించడం మీ అబ్బాయి వాయిస్తూ ఉంటే మీరు కంజరు వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటే మీ అమ్మాయికి గిటార్ వచ్చింది అనుకోండి గిటార్ వాయించుకుంటూ కంజరు వాయిస్తూ పాటలు పాడుతూ వస్తూ ఉంటే గిటార్ బొజైకి ఖంజుని బొజైకి గీత గాన కొరికి ఆసుతిలే మీరు ఇంటి దగ్గర నుండి వస్తూ ఉన్నారు అనుకోండి తమ గృహరు సేపరి ఆసుతి మచ్చి మార్గంలో ఇంకా ఎవరైనా కలిశారు ఆ మొచిరా రాస్తారే కొనసి లోక వాళ్ళు కూడా పాటలు పాడుకుంటూ వస్తున్నారు సేమనే మొదే గీత గాన కొరికి ఆసుతి రెండు కుటుంబాలు కలిశారు దూటి పరివారం మరలా ఒక కుటుంబం కలిసింది అనుకోండి ఆ గుట్టే పరివారం మొదే మిసిలే మొన మరలా ఒక కుటుంబం కలిసింది అనుకోండి ఆ గుట్టే పరివారం మొదే మిసిలే మొన అక్కడికి వచ్చారు అనుకోండి ఆ సేటకు ఆసిలే మొన ద్వారం తెరవబడి ఉండేది ద్వారం ఖులాయి వచ్చి అందరు కూడా వస్తారు సమస్త మధ్య ఆసివే ఉత్సాహగానముతో వస్తారు ఆనందర గానర సైతం ఆసివే అప్పుడు లోకం మీకు ఏమనుకుంటది సత్యవేళ లోకం అనేవా జగత్ లోక కాణ కహిబే ఏమనుకుంటది కాణ కరి కహిబే ఏదో అనుకుంటదని క్రైస్తవులు అది ప్రారంభించలేదు అవసరమని కాణ కరి కహిబే బలికి క్రిస్టియన్ ఆరంభం అయినాయి కరి ఇక్కడ మాత్రము దేవుని యొక్క సన్నిధానములో మరి కీర్తనకారుడు అంటున్నారు సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి ఆ గాన కొరి తాంకర సముకు ఆస ఇప్పుడు అన్ని కూడా రివర్స్ మారిపోయింది సబు మధ్య విపరీత ఒకప్పుడు బైబిల్ పట్టుకుని వచ్చేవారు ఇప్పుడు సెల్ పట్టుకుని వస్తున్నారు గొట్టే దిన బైబిల్ ధరికి ఆసుతులే వర్తమాన సెల్ ధరికి ఆసుచంది ఒకప్పుడు పాటల పుస్తకాలు కూడా ఉండేది ఇప్పుడు పాటల పుస్తకం లేకుండా వస్తున్నారు గొట్టే దిన గీత బహి తిలా వర్తమాన గీత బహి నో ధరికి ఆసుచంది దేవుని స్తోత్రం పరపాటన ఎవరిదై అయినా ఉంది అనుకోండి అది పట్టుకొని పోయి ఉంచేసుకుంటున్నారు ఫోల్డ్ జది కార్ ఇట్లా రహిచి తాంక నేకి సేమనే చాలి జాచంది ఎవరో ఒకలు ఒకలే కేకి జోడే ఓకే వదిలేయండి ఆ మాట సమర్పణ ఉంటే ఆ పని కూడా జరగదు సమర్పణ దేవుని యొక్క సన్నిధానములో రివర్స్ గేర్ లేకుండా దేవుని స్తుతిస్తూ ఆరాధన కొరకు మనం రావాలా ఆ ప్రభుంకర సన్నిధిరే విపరీత గేర్ ను తాని తాకు స్తుతి ప్రశంసా కరివా మణిపూర్ లో రివర్స్ గేర్ లో ఉన్న క్రైస్తవులు ఎవరు లేరు అని నేను అంటాను ఆ మణిపూర్ రివర్స్ గేర్ తివా క్రిస్టియన్ వాళ్ళు అర్భాటముగా మేము క్రైస్తవులు అంటున్నారు అవసరమని ఆనందర సహిత ఆమె క్రిస్టియన్ వలి కో అర్భాటముగా సేవ చేస్తున్నారు అవసరమని ఆనందర సహిత ప్రభుంకర సేవా కొరు అర్భాటముగా నడి రోడ్ మీద కొన్ని కిలోమీటర్ దూరములో మెయిన్ రోడ్ లో మోకరిస్తూ మా రాష్ట్రమును ఆశీర్వదించు ప్రభు మాకు ఉన్న ఉగ్రతను తప్పించు ప్రభు శత్రువుల యొక్క బాణాలను ఆర్పివై ప్రభువారి ప్రార్థన చేస్తున్నారు అవసరమని రాస్తారే అంటు భాగ్య ఆమె రాజ్యకు రక్ష కరు ప్రభు శత్రు సముఖర ఆమెకు రక్ష కరు శత్రుల అగ్ని బాణాలు ఆమెకు రక్ష కరు నేను అది చూసినప్పుడు ఒక్కళ్ళు కుర్చీ వేసుకోలే
देखिली जने लोक मते चौकी पकाई नहंती वंदल वेला मंदी सहस हजार लोक मेन रोड नुंडी प्रारंभिंच मेन रास्ता रो आरंभ करी किलोमीटर किलोमीटर दूरमलो आ किलोमीटर किलोमीटर दूररु मक्काळु तो नुंटना आंटुर सहित अछंती భూని కోర్చాడుతున్నా ఆ ప్రభుం కొట్టే డాక పోకాల్చంతి మన వరకు వచ్చినప్పుడు మనం కూడా అలాగే అయ్యేటట్లుగా అలాంటి పరిపక్వమైన క్రైస్తవులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆ బాకి జతే వెళ్ళే సేపరి పరిస్థితి ఆసిబో ఆమెనక పరిపక్వ క్రిస్టియన్ భావనే రోయవకు హెబో క్రైస్తవులారా హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు కోర్చండి పరవాలేదు ఏ బసంతు కిచి చింత నాది దేవుడు ఇచ్చాడు గుడ్లో ఆ పాక కుర్చీ మీద కూర్చుందాం ఆ ప్రభుం కర మంది సన్నిధిరే బా మందిరరే చౌకిరే హి బసివా దేవుడు ఇచ్చాడు అనుకోండి ప్రభు దేయిచంతి ఆమ కానీ అప్పుడు ముడుకులు నొప్పి అయినా చెతివేడి అంటు జది వతా హెబో ఈ వాతము నొప్పి అయినా ఆ బాత వతా జది హెబో అక్కడ ఉన్న ప్రజలు వాతము లేకుండా ఉంటారు అందరూ 100% ఆ సేఠరే నో సేఠర్ దివా లోక మనే కొసి బాత నో తావనికి 100% రైబే కి వాతము ఉన్న ముడుకులు నొప్పి ఉన్న మూసలతో కలిసి వాళ్ళు ఆరాధన చేసుకున్నారు అసమనకర అంటు కొథాలే మధ్య బాత రోగతిలే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు వృద్ధమనకర సహిత దేవా మా రాష్ట్రమును కరికరించు అసృఢాలి సమన మా రాజ్యకు రక్షా కరు బలి దయా కరు బలి ప్రార్థన కొచ్చు మా మీద వచ్చిన ఇబ్బందులు ఆపత్తును మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాం మాకు ఆసుతివా సమస్త విపదురు మాకు రక్షా కరు బలి ప్రార్థన కోరుచంది ఒక ముస్లిం కుర్రాడు ఒక మాట అంటున్నాడు అగుడి ముస్లిం పో సేగుడి కథా కోచంది మాట అంటున్నాడు సేగుడి కథా కోచంది అది వైరల్ అయింది యూట్యూబ్ లో క్రైస్తవులారా క్రిస్టియన్ వనే నీ చర్చి కూలగొట్టే వరకు నీవు అలాగే ఉంటావా ఆ తమర్ చర్చ్ భాగి భగ్న కరివా పర్యంత తమే సమితి రహిబకి నీ వరకు వచ్చే వరకు నీవు మౌనం ఉంటావా ఆ తమ పర్యంత ఆసివా పర్యంత తమే నిరవ రహిబకి సరే ఆ లైన్ కేలము గాని మౌనముగా ఉండము నిరోభై రహివా నహి మన దేవుడు చూస్తున్నాడు మన ప్రభు దక్కుచంతి మనం కన్నీరు కారుస్తాం మనం అశ్రు ఢాలిబా మనం ప్రార్థన చేస్తాము మనం ప్రార్థన కరిబా మన ఆత్మ ప్రాణ శరీరము సర్వము కూడా ఇచ్చి ఆయనకు సమర్పించుకుంటూ ఆయనను మహిమ పరుస్తాం మనకొర మన ఆత్మ ప్రాణ సమస్తము జ తాంకు దే తాంకొర మహిమ ఆ దినమొచ్చినప్పుడు ఆ సేయ దిన జతవేళ ఆసి తప్పనిసరిగా నిశ్చయ భావరే మన మీదకి వచ్చినప్పుడు మనకొర ఉపరుకు ఆసిలా బెళే మనము కూడా అలాగ నిలబడగలిగితే మేము మొజే సేయ పరిజది చిడా హలే మనము సంపూర్ణ సమర్పణ కలిగిన క్రైస్తవులు అమ్మని సంపూర్ణ సమర్పిత క్రిస్టియన్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఒక మాట చదవండి ముగిస్తాను అగొట్టే వాక్యం పొడై సమర్పణ నవాచిలో ఇంకొక అయిపోయింది ఒక నిమిషం తీసుకుంటాను 29వ కీర్తన 29 గీత సంగీత 2వ వచనము 2 పద అక్కడ చదివి ముగించుకుందాం యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట శాగిలపడుడి సదా ప్రభుంక నామరు గౌరవ కీర్తన కర పవిత్రతార సౌందర్యరే సదా ప్రభుకు ప్రణామ కర ఇక్కడ నేను తీసుకున్న మాట శాగిలపడి మనము ఆయనను ఆరాధన చేసుకోవచ్చు ఆ ఉబూడ ప్రణామ హై తాంకు ఉపాసన కరివకు హెబో సాగిలపడి ఆయనను మహిమ పరచవచ్చును ఆ ప్రణామ కరి మా ఉబూడ ప్రణామ కరి తాంకు మహిమ ఈ సాగిలపడినప్పుడు ఒక చెయ్యి పైకెత్తి కాదు ఆ ఉబూడ హైకి గోటే హత ఉపరుకు ఉఠాయి పోయ నహి ఇంకొక కాలు ఏమో తేలు తాక పైకి లేవనెత్తినట్లుగా కాలు ఇలాగ పైకెత్తి కాదు ఆ గోడ ఉపరు బిచ్చా బిచ్చ కొంకడ జే ప్రకార తర లంగుడకు ఉపరుకు ఉఠాయి సేపరి గోడ ఉపరుకు ఉఠాయిను అలాగ లేవనెత్తి అలాగ సకమెత్తి ఐ చేస్తే అది సాగిల పడేటట్లుగా అవదు ఆ సేయ ప్రకార ఉఠాయికి ఉబుడ హలేత ఆ ప్రణామ కొలా పరినుహ కనక సష్టాంగా నమస్కారం చేస్తా ఆ ఉబుడ ప్రణామ కరి సాగిల పడి ఆయనని మొక్కి ఆ ఉబుడ ప్రణామ కరి తాంకు ఆయనను మహిమ పరచుకుందాం తాంకర మహిమ కరిబా ఆయనను గణపరచుకుందాం తాంకర గౌరవ కరిబా ఎందుకంటే ఆయన దేవుడు కాయికి సే సదా ఆయన ఆరోహుడు సే యోగ్యవాను సర్వ లోకమును సృష్టించిన వాడు ఆ సమస్త జగత సృష్టికర్త సృష్టికి ముందు కూడా ఉన్నవాడు ఆ సృష్టి పూర్వరుసి ఆయన సృష్టికర్త సే సృష్టికర్త ఆయన మనకు జీవ ప్రదాత అవసే మనకొర జీవనదాత మనకొర మనకు జీవమును పోషించినవాడు
కనుక ఆయనను మహిమపరచుకుందాం. ఒక క్షణం లేచి నిలబడదాం, ఆయన వైపు చూద్దాం, ఆయన కొరకు వేచుందాం. దేవానికి వందనాలు, నీకు సంపూర్ణ మనస్సుతో, సంపూర్ణ శరీరము, సంపూర్ణ శరీర ఆత్మ ప్రాణ శరీరము సంపూర్ణంగా నీకు అర్పించుకుంటూ దేవానికి నేను ఆరాధిస్తాను. నటన ఆరాధన కాదు ప్రభు, అభినయ ఉపాసన నుహ ప్రభు, వాస్తవమైన ఆరాధన, వాస్తవిక ఉపాసన. సకల శరీరములున్న సకల అవయవము నీకు అర్పిస్తూ ఆ శరీర ప్రత్యేక అంగ ప్రత్యేక తుముకు నీకు ఆరాధన చేస్తాను. తుముకు ఉపాసన కరిబి. అసలైన ఆరాధన అంటే నటనది కాదు, అభినయ ఉపాసన నుహ. అది నీ సన్నిధానములో చల్లదు ప్రభు. తుమ పక్కరు తాకి కనుక నీకు అంగీకారమైన అర్పణాలను, తుమే జహా ఇచ్చా కుర్చో సేయ ప్రకార సమర్పణ, నీకు అంగీకారమైన ఆరాధనను, తుముకు జహా ఇచ్చా సేయ ప్రకార, నీకు అంగీకారమైన సేవను నేను చేస్తాను, తుముకు జహా ఇచ్చా సేయ ప్రకార సేవము కరి అని ప్రతి నోరు కూడా ప్రభు పాద సన్నిధానములో ఇప్పాల. ఔ సేయ ప్రకార సమస్తర ముఖముద ప్రభుంకు నికట, ప్రతి నోరు ప్రభు పాద సన్నిధానములో ఇప్పాల, ప్రతి కంకర ముఖ ప్రభుంకు నికట ఖోలో.